లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ముఖ్యమైన పనులను పూర్వాహ్నంలో మొదలుపెట్టడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శివారాధన శుభప్రదం. తలపెట్టిన పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ధన విషయంలో ఆచితూచి ఖర్చు పెట్టాలి. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది. కీలక విషయాల్లో లౌక్యంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. శ్రేయోభిలాషుల సహాయ సహకారాలు ఉంటాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవ ధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. భయాందోళనలు విడనాడాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణ శుభాన్నిస్తుంది. మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. పనులను వాయిదా వేయకండి. ఖర్చులు పెరుగుతాయి. రక్త సంబంధీకుల సహకారం ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. శని శ్లోకం చదివితే మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆశీస్సులుంటాయి. కీలక సమయాల్లో మీ మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వాదోపవాదాలకు పోకండి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం. మొదలుపెట్టిన కార్యాల్లో ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా క్రమంగా ఉన్నతిని సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. సాయిబాబా సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది. మీ రంగాల్లో ప్రోత్సహించేవారు ఉన్నారు. వస్త్ర ధాన్యాది లాభంలో ఉంటాయి. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. విద్య వినోద సుఖాన్ని పొందుతారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. నృసింహస్వామి ఆరాధన శుభప్రదం. మంచి పనులను మొదలు పెడతారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికందుతుంది. సమయానికి సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. మనసు చెడును శంకిస్తుంది. ఆర్థిక నియంత్రణ అవసరం. సాయినామ స్మరణ వల్ల మేలు జరుగుతుంది. కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. ఆర్థిక పురోగతి కలదు. అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్త. కలహాలకు తావివ్వరాదు. శివారాధన ఉత్తమం.